ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ మంగళవారము. క్రీస్తే మన సమాధానమయ్యెను. ఆ రెండు జాతుల నుండి తనలో ఏకత్వము నందిన ఒకే నూతన జాతిని సృజించెను. మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు ఎఫెసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనము నుండి 22వ వచనం వరకు. అప్పుడు మీరు క్రీస్తు నుండి వేరు చేయబడి ఉంటిరి, వారు పరదేశీయులు, దేవునిచే ఎన్నుకొనబడిన వారిలోని వారు కారు. దేవుడు తన ప్రజలకు ఉనర్చిన వాగ్దానములపై ఆధారపడిన నిబంధనలతో మీకు సంబంధము లేదు. నిరీక్షణ కానీ దేవుడు కానీ లేకుండా వారు ఈ ప్రపంచములో జీవించితిరి. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమగుటచే దూరస్థులగు మీరు క్రీస్తు రక్తము వలన దగ్గరకు తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానమయ్యెను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంసమునర్చెను. ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వము నొందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. శిలువ ద్వారా ఆయన రెండు జాతులను ఏకమొనర్చి మరల దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరస్థులై ఉన్న అన్యులగు వారును, దేవునికి సమీపస్థులైన యూదులకును అందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. యూదులము అన్యులము అయిన మనము అందరము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారును కారు. మీరు ఇప్పుడు దైవ ప్రజలతో సహచరులు, దేవుని కుటుంబములో సభ్యులు. క్రీస్తుయేసు మూలరాయిగా అపోస్తుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. తన భక్తులమైన మనకు శాంతి కలుగునని ప్రభువు చెప్పుచున్నాడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 35వ వచనము నుండి 38వ వచనము వరకు. మీ నడుములు కట్టుకొనుడు, మీ దీపములను వెలుగుచుండ నిండు. తమ యజమాని వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచు వారివలే ఉండు. యజమాని వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను, ఆ తరువాత వచ్చినను అట్లు వేచియున్న సేవకులు ధన్యులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.